తపల్లి మండలం సప్తనదుల సంగమేశ్వర స్వామి జలాదివాసం అయ్యారు. ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. ఎగువన ఉన్న కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యాం కు వరద పోటెత్తింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటి మట్టం 850 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. పూర్తిగా జలాదివాసం అయింది. ఇక భక్తులకు సంగమేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే మరో 7 నెలలు వేచి ఉండాల్సిందే. Right, TV Bulletin updates. Keep watching 99 TV.